अंदर की नमस्ते। स्टील लाइफ पेंटिंग लो मट्टी मट्टी दी गोलम ला कुंटन पैदा दी पैदा गोलम तेर दा दर दर करा 5 feet उन्तुन दी कमान चिन्ना के दिम्तु नम तना पक्कला ओका सौरकाय तरवाता ओका प्लास्टिक जग प्लास्टिक प्लास्टिक कलर चाली మట్టి గోళం మట్టి కలర్ చేయాలి సోరకాయ ఎలా ఉంటుందో అలా చేయాలన్నమాట అయితే మొదట మనం ప్లాస్టిక్ జగ్గును తీసుకుందాం ప్లాస్టిక్ జగ్ వైట్ వేస్తున్నా ఆ తర్వాత లైట్ బ్లూ లోపలికి మారుస్తానన్నమాట లైట్ బ్లూ ఓన్లీ 2 కలర్స్తో మనం సెట్ చేయొచ్చు మంచిగా ఎందుకంటే వైట్ వేసాం కనుక మనకు కొంచెం ఫ్రీ అవుతుంది అన్నమాట లైట్ అండ్ డార్క్ షేడ్లో మనకు బొమ్మ వచ్చేస్తుంది ఇలా అటుపక్క డార్క్ అయింది ఇటు రాను రాను లైట్ కలర్ వస్తుంది అన్నమాట ఇది కూడా అంతే ఇది కూడా లైట్ అండ్ డార్క్ షేడ్ తర్వాత మనం స్కెచ్ పెన్ తోటి దీన్ని చేయొచ్చు బార్డర్స్ గురించి చేయొచ్చు అన్నమాట ఇంతే తర్వాత సోరకాయ సోరకాయ లైట్గా కొంచెం ఎల్లో వైట్ అంటిస్తున్నా తర్వాత మనం సోరకాయ లైట్ క్రీమ్ కలర్లో ఉంటుంది తర్వాత గ్రీన్లో ఉంటుంది అది ఒకసారి చూద్దాం పూర్తి ఎల్లో ఉండదు కొంచెం లైట్గా గ్రీన్ ఇటుపక్క ఏముందో కొంచెం గ్రీన్ తీసుకొని టచ్ చేస్తే బాగుంటుంది అన్నమాట ఎక్కువ లేకుండా కొంచెం టచ్ చేస్తే చాలు ఇది అయిపోయింది తర్వాత మట్టి పాత్రలో కూజ మనం పెద్దది చేద్దాం చిన్నది పక్కన పెట్టేస్తున్నా పెద్ద కూజను తయారు చేస్తాం ఇది పెద్ద కూజ దీనికి కలరింగ్ వేద్దాం మనం మట్టి కుండ కనుక మట్టిది గోళం కనుక మనం ఎక్కువగా గ్రీన్ కలర్తో చేస్తాం అన్నమాట
గ్రీన్ కలర్తో చేయాలి, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ షేడ్ కూడా ఇస్తున్నాం. వన్ సైడ్ డార్క్, వన్ సైడ్ లైట్ అన్నమాట. ఇది కుండ కనుక గ్రీన్ చేస్తున్న తర్వాత షేడింగ్ కూడా ఇస్తాము. ఈ విధంగా తర్వాత అడుగు భాగం ఉంది, బార్డర్ ఇవ్వాలి. ఇది ఇంత ఉంది. తర్వాత సొరకాయ,
సొరకాయ అయిపోయింది. తర్వాత ఒక ప్లాస్టిక్ జగ్, ఇంతకుముందు చేసాము జగ్గు, ఇప్పుడు మళ్ళీ ఇదొకటి పెద్దగా ఉంది సైజు లోపల, ఒకసారి చూద్దాం ఎలా వస్తుందో. ప్లాస్టిక్ జగ్ ఇది ప్లాస్టిక్ జగ్. లైటింగ్ షేడ్ ఇస్తే అయిపోతుంది అన్నమాట. బ్రష్ తోటి కూడా ఇవ్వచ్చు లేదా స్కెచ్ పెన్ తోటి ఇవ్వచ్చు అన్నమాట. ఇది స్కెచ్ పెన్ తోటి బార్డర్ ఇవ్వచ్చు. తర్వాత అక్కడక్కడ కొంచెం షేడ్ ఇవ్వాలి, షేడ్ ఇస్తే అందంగా ఉంటుంది అన్నమాట. ఇది ఇంత చాలు. ఇది షేడ్ ఇస్తే బాగుంటుంది, ఇంత ఇస్తే చాలన్నమాట. తర్వాత ఇది ఆరిన తర్వాత మనం కొంచెం లైట్గా టచ్ చేయాలి. లైట్గా టచ్ చేస్తే ఫిగర్ అయిపోతుంది అన్నమాట. ఒకసారి చూడండి, నేను స్కెచ్ పెన్ నుంచి చేస్తాను. స్కెచ్ పెన్ లేదా పెన్ తోటి కూడా చేయొచ్చు. స్కెచ్ పెన్ తోటి బార్డర్స్ ఇస్తే చాలన్నమాట. తర్వాత ఇది కొంచెం ఇలా తీసుకోవాలి. ఇక్కడ సెట్ అయిన తర్వాత మనం ఈ విధంగా లైనింగ్ ఇస్తే బాగుంటుంది, అందంగా కనిపిస్తుంది. ఇది జగ్గు. ఇది ఆరిన తర్వాత మనం తర్వాత టచ్ చేయొచ్చు. దీనికి కొంచెం నీడ ఇస్తాను, షేడింగ్ నీడ కొంచెం నీడ ఇస్తే బాగుంటుంది.
ఇది సోరకాయ కూడా నీడైతం అయితే ఒక్కటి ఏమంటే సోరకాయ బార్డర్ ఇలా బార్డర్ ఇవ్వాలి బార్డర్ ఇస్తేనే బొమ్మకు అందం అన్నమాట ఇది అయిపోయింది తర్వాత ఇక్కడ కొంచెం సోరకాయని టచ్ చేయాలి టచ్ చేస్తే అయిపోతుంది పేపర్ పచ్చిగా ఉంది కనుక మనకు లైనింగ్స్ కొంచెం థిక్గా వస్తాయన్నమాట పేపర్ ఒకవేళ ఆరింటే మన లైనింగ్ కరెక్ట్ వస్తుంది ఇది అయిపోయింది తర్వాత జగ్ చిన్న జగ్గు చూడండి ఇదన్నమాట జగ్గు అయిపోయింది ఇప్పుడు కూజ ఒక్కటి ఉంది కొంచెం లైనింగ్ ఇస్తే బాగుండు బ్లాక్ కలర్ ఇవ్వాలి బార్డర్ ఇస్తే బ్లాక్ గ్రీనే ఇస్తాను బ్లాక్ ఉంది గ్రీన్ కలర్ బార్డర్ ఇస్తాను తర్వాత కొంచెం పేపర్ మలపాల్సి వస్తుంది చుట్టూ తిరగాలి కదా కొంచెం కష్టం అన్నమాట ఇది ఓకే
ఈ విధంగా కంప్లీట్ చేయాలి. తర్వాత ఈ మధ్య కూడా లైనింగ్ ఇస్తే బాగుంటుంది, ట్రై చేద్దాం. ఇదన్నమాట, ఇంత చాలు. తర్వాత మనకు టైం ఉంటే, టైం సరిపోతే ఈ డ్రాయింగ్ బోర్డుకు ఎల్లో సోరకల్ల ఎల్లో పెయింట్ చేయాలి, అంతే, అదొకటి మిగిలింది. తర్వాత మీరు ట్రై చేసుకోవచ్చు. ఎగ్జామ్లో వాడు ఏమి ఇస్తాడో మనకు తెలియదు, వాడు ఇచ్చిన దాంట్లో మనం దీనికి ఎల్లో వేస్తే చాలన్నమాట. ఎల్లో కొంచెం లైట్ గ్రీన్, దీనిలాగా లైట్ గ్రీన్ వేసి విడిచిపెడితే అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఒక్కసారి చేద్దాం. ఓకే, అయిపోయింది. మనం ఈ విధంగా కలరింగ్ డ్రాయింగ్ బోర్డు పైన స్టిల్ పెయింటింగ్ లోపల ఈ విధంగా కలరింగ్ చేయాలన్నమాట. మ్యాక్సిమం ఒక 2.5 hours అయిపోతుంది. తొందర పడకుండా, గడబడి చేయకుండా మెల్లగా చేస్తే మనకు మార్కులు బాగా వస్తాయన్నమాట. ఒకవేళ గడబడి ఎక్కువైంది అనుకోండి, ఎక్కడైనా కొట్టేస్తే, ఏమన్నా కలర్ ఎక్కువ పడ్డా, దాన్ని తూడిపోయినా చేసిన మనకే నష్టం, వానికి ఏం కాదు. ఈ విధంగా అన్ని రంగులు కరెక్ట్ సెట్ చేసుకొని మీరు రంగులు వేస్తే బాగుంటుంది అన్నమాట. నిన్న మీకు చూపించాను ఆరెంజ్ బనానా ఇలా చూపించాను, ఆ విధంగా లైట్ కలర్ చేస్తే బాగుంటుంది అన్నమాట. మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ చాలామంది కొట్టలేరు, దయచేసి కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.